హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసరికి పౌర్ణమి రోజు నైట్ తీసాను అనమాట చాలా బాగుంది నిండుగా ఉంది చందమామ అనేది అందుకని చెప్పేసి తీసాను అనమాట చూస్తుంటే అసలు ఎలా ఇంత నీట్గా ఉందో అందుకని మీతో షేర్ చేద్దాం అనుకున్నాను కానీ ఏంటంటే కెమెరా అంత క్యాప్చర్ చేయట్లేదు చూసారు కదా జూమ్ చేశాను చందమామ మన దగ్గరగా ఉన్నట్టు అనిపించింది అనమాట చాలా బాగుంది రియల్గా చూస్తే అయితే చాలా బాగుంది ఇంత క్లియర్ వ్యూ అనేది దగ్గరగా కనిపించదు కాబట్టి నేను రోడ్ మధ్యలో నుంచో తీశాను ఇది ఏంటంటే నెక్స్ట్ ఇంటికి వచ్చేసిన తర్వాత చిన్నికన్నా వాళ్ళ చెల్లి ఎలా ఆడుతున్నారు చూడండి ఇలా ఒక్కటనే కాదు రోజు ఏంటంటే రెగ్యులర్గా ఇద్దరు బాగా ఆడుతుంటారు ఇలా ఏంటంటే ఏజ్ గ్యాప్ వచ్చేసరికి సిక్స్ ఇయర్స్ ఉందండి ఈ సిక్స్ ఇయర్స్ ఉండటం వల్ల ఏంటంటే నాతో పని లేకుండా చక్కగా వాళ్ళు చెల్లిని వాడు ఒక్కడే ఉంటాడు చూడండి ఎలా ఆడిపిస్తుంటాడు ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి నేను లంచ్లోకి వచ్చేసరికి దొండకాయ పచ్చడి దొండకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం ఏంటంటే నేను దొండకాయ ఫ్రై కోసం ఫస్ట్ రెడీ చేస్తున్నాను అనమాట దీనికోసం ఏంటంటే బాండీలో ఒక బాండి పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ చేసిన తర్వాత కొంచెం వెల్లుల్లి వేశాను దంచిన వెల్లుల్లి వేశాను దీంట్లో వచ్చేసరికి నెక్స్ట్ వన్ బై వన్ పోపు సామాన్ ఉంటాయి కదా ఆవాలు జీలకర్ర నెక్స్ట్ వచ్చేసరికి పచ్చిసెనపప్పు లేకపోతే ఏంటంటే మినపప్పు ఇవన్నీ వేసుకుంటాను నేను ఫ్రైలో మాత్రమే ఇవి ప్రిఫర్ చేస్తాను అన్నమాట అవి గ్రేవీ కర్రీస్ పులుసులు అయితే మాత్రం ఓన్లీ ఆవాలు జీలకర్ర ప్లస్ వెల్లుల్లి మాత్రమే వేస్తాను ఇలా ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను ఏం చేస్తున్నాను అంటే దొండకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసి మొత్తం ఫ్రై చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే దొండకాయలు పెద్ద కట్ చేసి పెట్టాను కదా వీటిని ఏంటంటే చట్నీ కోసం ఇలా కట్ చేసి పెట్టాను కొంచెం పండిగ పండినవి అనమాట కొంచెం పండినవి అంటే ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ పండినవి అనమాట వాటిని అలా పడేయకుండా ఏంటంటే కొన్ని పచ్చి ముక్కలతో కలిపేసి మనం చట్నీ చేసుకుంటే బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఇలా రెడీ చేశాను నెక్స్ట్ ఏంటంటే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేస్తున్నాను పసుపు ఏంటంటే ఈ ఆయిల్లో ఫ్రై అయితే మంచి కలర్ వస్తుంది కర్రీకి అనేది అందుకని చెప్పేసి నేను ఇలా ఆయిల్లో వేసాను నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ యాజ్ యూజువల్ వాటర్ వస్తుంది కాబట్టి దీంట్లోంచి తొందరగా ఫ్రై అవుతాయి ఈ వాటర్ కంటెంట్ రావటం వల్ల తొందరగా ఫ్రై అయిపోతాయి అందుకని చెప్పేసి తొందరగా కుక్ అయిపోతాయి కూడా వెజిటేబుల్ అనేది అందుకని చెప్పేసి నేను ఇలా ముక్కల్లో వేసేస్తాను ఇవేంటంటే చక్కగా ఉప్పు పసుపు అన్నీ ముక్కలు పట్టేలాగా మనం మిక్స్ చేసేసుకుందాము ఇలా మొత్తం కలుపుకొని మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయిందంటే ఇంకొంచెం ఉందండి జస్ట్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ కలర్ మీరు కావాలనుకుంటే బాగా ఫ్రై కావాలనుకుంటే మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికైతే మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆయిల్ తీసేసుకుంటే సరిపోతుంది నేను కొంచెం బాగా ఫ్రై కావాలి అనుకున్నాను కాబట్టి నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై ఫ్రై సో ఫైనల్గా కర్రీ అయితే మొత్తం రెడీ అయిపోయిందండి దీంట్లో ఆయిల్ ఉందని చెప్పాను కదా ఈ ఆయిల్ అంతా నేను తీసేశాను తీసేసిన తర్వాత లాస్ట్లో దించుకునేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయ్యేటప్పుడు మనం కారం వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లేకపోతే ఏంటంటే ఎక్కువసేపు ఫ్రై చేస్తే కారం వేసిన తర్వాత మాడిపోతుంది అనమాట కర్రీ అనేది అందుకని చెప్పేసి ఇలా కారం వేసిన తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ అలా తిప్పేసి కట్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట స్టవ్ ఫైనల్లీ నా దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి దొండకాయ ఫ్రై అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేస్తుంటారు నేనైతే రెగ్యులర్గా ఇలా చేస్తాను ఇంకొక టూ త్రీ వెరైటీస్ కూడా చేస్తాను దీంట్లో వచ్చేసరికి మనం దొండకాయ టమాటా కర్రీ కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే దొండకాయ పచ్చడి కోసం రెడీ చేస్తున్నాను ఇదేంటంటే ఒక అడుగు మందంగా ఉన్న బాండి తీసుకున్నాను ఇదేంటంటే పాత బాండి అనమాట కానీ ఏంటంటే అప్పుడు వచ్చే బాండీలు ఏంటంటే మందంగా ఉంటాయి పచ్చళ్ళకి ఇలాంటివి అయితేనే బాగుంటాయి అనమాట అందుకని నేను ఇదే ప్రిఫర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఈ బాండి తీసుకున్న తర్వాత దీంట్లో కొన్ని పండిపోయిన దొండకాయలు ఉంటే అవి చెప్పాను కదా అవి వేసాను నెక్స్ట్ ఏంటంటే కొన్ని పచ్చి దొండకాయలు దీనికి సరిపడినంత పచ్చిమిరపకాయలు వేశాను దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే నేను వీటితో పాటు ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం నేను టమాటాలు కూడా వేసేసాను ఇవన్నీ వేసి మూతబెట్టి మగ్గించుకుంటే ఏమవుతుందంటే పచ్చడికి చక్కగా అడుగుతుంది ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కదా అంతగా అందుకని చెప్పేసి నేను మూతబెట్టి మగ్గించేస్తే చక్కగా వాటర్ నీరు వచ్చేస్తుంది నీరు వచ్చేసి మొత్తం ముక్కలన్నీ మగ్గిపోతాయి అన్నమాట మగ్గిన తర్వాత ఫ్రై అవడం ఈజీగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను ఇలా మగ్గించేసిన తర్వాత కొంచెం ఫ్రై అవేస్తాను చూశాను కదా కలర్ మారిపోయింది ఇలా కలర్ మారేంత వరకు కొంచెం సేపు ఈ వాటర్ అంతా ఎగిరిపోయి కొంచెం నూనె వచ్చేంత వరకు పైకి నూనె తెలుతుంది అనమాట మనం వేసిన నూనె అలా తేలేంత వరకు మనం పెట్టుకుంటే సరిపోతుంది దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ ముక్కలు కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి అనమాట వీటిని ఏం చేద్దామంటే పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఏంటంటే దీంట్లో కొంచెం చింతపండు వేస్తున్నాను చింతపండు ఏంటంటే వేడి మీద వేస్తే ఏంటంటే మెత్తగా అయిపోతుంది మనం పచ్చడి మిక్సీ వేసుకునేటప్పుడు మొత్తం చింతపండు అంతా తగలకుండా మనకి మెత్తగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఇక్కడ వేడి మీదే వేసేస్తున్నాను దెన్ నెక్స్ట్ ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను నేను ఈ మిక్సీ జార్లో ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ వచ్చేసరికి చింతపండు పచ్చిమిరపకాయలు ఉప్పు నెక్స్ట్ వచ్చేసరికి వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ వేసి ఫస్ట్ ఒకసారి మెత్తగా వేసేస్తాను అనమాట ఎందుకంటే పచ్చిమిరపకాయలు మనకు పంటకు తగిలితే మంట వస్తుంది కాబట్టి నేనేం చేస్తానంటే వీటి వరకు ఫస్ట్ వేసేస్తాను వేసేస్తే మెత్తగా అయిపోతుంది కదా ఆ తర్వాత మనం ముక్కలు వేసుకొని వాటిని కచ్చా పచ్చాగా వేసుకుంటే బాగుంటుంది పచ్చడి అనేది అందుకని చెప్పేసి నేను ఇలా వేస్తున్నాను చూసారు కదా ఇలా మెత్తగా అయ్యేంత వరకు వేసేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను దొండకాయ ముక్కలు వేస్తున్నాను వీటిని జస్ట్ ఒకసారి అలా తిప్పేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది ఆల్రెడీ ఏంటంటే మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా అందుకని చెప్పేసి నేను ఇలా ఒకసారి అలా క్రష్ చేస్తే వేస్తాను చూసారు కదా ఇలా క్రష్ చేసి తీసేసాను దెన్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఫైనల్గా నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చు దీంట్లో పక్కన టీను అరుస్తుందండి అందుకని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అలా వస్తుంది డోంట్ మైండ్ ప్లీజ్ ఇప్పుడు ఏంటంటే ఇందాక అక్కడ దొండకాయల్లోంచి నేను ఆయిల్ తీసాను కదా ఆ ఆయిల్ తీసేసి దీన్ని ఏంటి ఏదైతే పచ్చడికి వేపాను కదా ఆ బాండీలోనే నేను ఏం చేస్తున్నా అంటే మొత్తం ఇప్పుడు ఫ్రై చేసేస్తున్నాను సారీ తాలింపు పెడుతున్నాను ఫ్రై కాదు ఇక్కడ ఏంటంటే ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో ఏంటంటే పచ్చళ్ళలో కంపల్సరీ నేను వెల్లుల్లి వేస్తానండి వెల్లుల్లి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇలా ఏంటంటే కొంచెం దంచుకొని వేసేసాను ఇలా దంచుకొని వేసిన తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఏంటంటే పోపు సామాన్ ఉంటాయి కదా వన్ బై వన్ ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు సాయిమినపప్పు వీటి వరకు వేస్తానండి ఇవంతా వేసిన తర్వాత పచ్చళ్ళు కొంచెం ఇంగువ వేసుకున్నా కూడా బాగుంటుంది నేను ఎక్కడ ఇంగువ అయితే వేయలేదు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏదైతే మనం పచ్చడి రెడీ చేసుకున్నాం కదా ఈ పచ్చడి తీసుకొచ్చి ఈ ఆయిల్లో వేసి సరిపోతుంది కరివేపాకు మీరు కావాలనుకుంటే గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ తాలింపులో వేస్తున్నాను తాలింపులో వేయని కరివేపాకు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట అందుకని చెప్పేసి నేను ఇలా వేసాను ఇప్పుడు పచ్చడి అంతా తీసేసి దీంట్లో వేస్తున్నాను కావాలనుకుంటే మీరు పోపు తీసుకెళ్ళి కూడా పచ్చడిలో వేసుకోవచ్చు మొత్తం తాలింపు అంతా పచ్చడికి కలిసేలాగా మనం కలుపుకుంటే సరిపోతుంది ఆయిల్ అంతా ఎక్కడ పడితే అక్కడ వండకుండా నీట్గా ఆయిల్ అంతా పచ్చడిలో కలిసేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ పచ్చడి ఏంటంటే దోశల్లోకి కూడా బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది చాలా అండి డెఫినెట్గా టేస్ట్ అయితే బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఫైనల్లీ పచ్చడి అనేది రెడీ అయిపోయింది అనమాట నేను వంట చేసే చలోపు టీని చూడండి ఏం చేస్తుందో ఇవన్నీ ఏంటంటే పెన్ చిన్న కోసం పెన్సిల్స్ నేను ఏం చేస్తానంటే ఎక్కువ తెప్పించాను వీడేంటంటే రోజుకో పెన్సిల్ ఖచ్చితంగా పెన్సిల్ ఎరేజరు లేకపోతే ఏదో షార్ప్నర్ ఖచ్చితంగా పడేస్తూ ఉంటాడు నేనైతే పెన్సిల్స్ ఒక బాక్స్ నెక్స్ట్ ఎరేజర్స్ షార్ప్నర్స్ కూడా ఇవన్నీ ఒక బాక్స్ బాక్స్ తెప్పించుకుంటాను ఇవేంటంటే దీనికి దీంతో ఆడటం ఇష్టం బాగా పడేయమన్నా సర్దమన్నా సర్దదు పడేయద్దు అన్న ఊరికొచ్చి సారా వందే వన్ ఎలా పడిస్తుందో ఈ మధ్యన ఏంటంటే మంచం మీద వేసారు ఇంత ముందు ఇప్పుడు మంచం మొత్తం చిన్న పొడి వేస్తుంది చూసేయండి మీరు కూడా ఒకసారి అయ్ టీనో టీను వేయొద్దు సరిపోయి నేను మళ్ళీ వేసా మళ్ళీ తీసుకుంటున్నావా మొత్తం మళ్ళీ సర్దమ్మా దాంట్లో పెన్సిల్స్ అన్ని సర్దేసే వెరీ గుడ్ టీను గుడ్ నగరా వెరీ గుడ్ తిను బంగారం తిను బంగారం ఇక అప్పులు చూసుకుడు మీకు చదవేమ్మా చదవా చదవా నువ్వు చదవా చూడు మళ్ళీ చదువుతుంది కానీ ఎక్కడ చదువుతుంది మొత్తం పడేస్తుంది చూడు కాళ్ళతో కూడా పడేస్తుంది చేతులు చాలా అట్లా అయ్యో కూడా కాడేస్తుంది ఈ లోప ఏంటంటే చిన్నకన్నగా వచ్చాడనమాట వాడేంటంటే ఏదో ఫిలింలో వాళ్ళ చెల్లి కూడా ఇలాగే చేస్తుందంట అన్ని ఇలాగే చేసేసి వాడి మీదకి నెట్టేస్తుందంట వీడేంటంటే ఫస్ట్ నుంచి ఇదే అంటున్నాడు తను కూడా ఇలాగే చేస్తుంది వాళ్ళ మమ్మీని వాళ్ళ మమ్మీకి చెప్తుంటది అన్ని వాడు తను చేసేసి అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే వాడు ఆ సాంగ్ పడుతున్నాడు మళ్ళీ కాపీ వస్తుందేమో అని చెప్పేసి నేను తీసేసాను నాదంటున్నాడా తీసుకో అడిగి తీసుకోవాలి చెప్పు ఇవ్వును 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 నేను ఇవ్వను తిను ఇవ్వను నేను నాది నేను ఇవ్వును నాది నేను ఇవ్వను తిను ఇవ్వును చివరికి అయితే మాత్రం రౌడీ ఈజన్ చేసి మొత్తం లాగమ్మ ఈ మధ్య వాడు తీసుకున్న దాంతో రెడీ అవుతుంది చెప్తుంది ఇక్కడ నేను ఇవ్వట్లేదు అండి వాడు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఫస్ట్ అయితే రౌడీ ఈజన్ చేసింది ఇవ్వకపోతే నా దగ్గరకు వస్తే చెప్తుంది అనమాట నేను ఇప్పించాలి లేకపోతే ఊరుకోదు ఖచ్చితంగా అది ఏదనుకుంటే అది కావాల్సిందే ఇప్పుడైతే మాత్రం దెన్ నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పొటాటో చిప్స్ చేస్తున్నాను చాలా బాగా వచ్చినాయండి టేస్ట్ సేమ్ యాజ్ యూజువల్ బయట మనం తెచ్చుకుంటాం కదా స్టాల్స్లో ఎలా అయితే ఉంటాయో పర్ఫెక్ట్గా అలా వచ్చినాయి ఊరికే ఒక క్లిప్ మీకు యాడ్ చేశాను అనమాట ఎలా వస్తాయని ట్రై చేశాను చాలా బాగా వచ్చినాయి నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా మీతో ఆ రెసిపీ షేర్ చేస్తాను ఏంటంటే చిన్ని కన్నగా నా దగ్గర లేడనమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు వాడి కోసం అని చెప్పేసి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా ఉంటుంది అని చెప్పేసి చేస్తున్నాను వాడు వెళ్ళిపోయాడు ఇది మధ్యాహ్నానికి అందుకని చెప్పేసి వాడికి చేస్తున్నాను వాడికి స్నాక్స్ ఇచ్చేసిన తర్వాత మేము ఏం చేస్తున్నామంటే బయటకు వెళ్తున్నాము ఇక్కడ ఏంటంటే టీనుకి ఏదైనా ఒక ఆడుకునే ఐటమ్ లాంటిది ఏదైనా తీసుకొద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే ఇప్పుడు నడుస్తుంది కదా కొంచెం అడుగులు వేస్తుంది లైట్ లైట్గా అందుకని చెప్పేసి ఎంతసేపు చిన్న చిన్న బొమ్మలతోనే కాకుండా ఏదైనా తీసుకొద్దామని చెప్పేసి బయటికి వెళ్ళాము ఏం తీసుకొచ్చానో నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను ఇది వచ్చేసరికి మేము వెళ్తున్నాము ఇక్కడ ఏంటంటే ఇది గుంటూరులో వచ్చేసరికి మార్కెట్ దాటుతున్నట్టున్నాం ప్రజెంట్ మనమైతే మేమైతే ఇక్కడ జిన్నా టవర్ సెంటర్ ఉంటుంది కదా అక్కడికి వెళ్తున్నాము అక్కడ కొన్ని ఐటమ్స్ ఉంటాయన్నమాట పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ వాటి కోసం అయితే మేము వెళ్తున్నాము ఇక్కడ ఏంటంటే నేను మార్కెట్ చూపిద్దాం అనుకుంటున్నాను ఇంతకుముందు రోడ్డు మీద వరకు ఉండేదండి ఇప్పుడు ఏంటంటే లోపలికి పెట్టేశారు కొట్లు అనేసి లోపలికి ఉన్న ఈ రోడ్డు మీద ఏంటంటే కొన్ని కొన్ని బండ్లు ఉంటాయి అనమాట అవి చూద్దాం అనుకుంటున్నాం ఇక్కడ వచ్చేసరికి ఇది ఈ బిల్డింగ్ అనిపిస్తుంది కదా ఇక్కడ నగరపాలక సంస్థ అని ఉంటుంది ఇది ఏంటంటే మున్సిపల్ ఆఫీస్ అనమాట నెక్స్ట్ చెప్పాను కదా గడియార స్తంభం ఇదేంటంటే జిన్నా టవర్ సెంటర్ అంటారు దీన్ని ఇది తెలుగు వీళ్ళు గడియార స్తంభం అంటారు చాలామంది అంతకుముందు పాతకాలం వాళ్ళందరూ దీన్ని గడియార స్తంభం అంటారు మేము ఇక్కడ నుంచి ఏంటంటే తినుకి ఏదైనా తీసుకొస్తా అని చెప్పాను కదా అక్కడికి వెళ్ళాము తీసుకున్నాము నెక్స్ట్ డే నేను నేను నెక్స్ట్ వాక్లో మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మేము నైట్ టిఫిన్ కోసం వచ్చామన్నమాట అలసిపోయాం కదా ఏదైనా టిఫిన్ తీసుకొని వెళ్దాం అనుకుని వచ్చాము కానీ ఏంటంటే తీసుకున్నాము కానీ దరిద్రంగా ఉంది ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉందండి టిఫిన్ మామూలుగా లేదు ఇది ఏంటంటే ఫోన్ ఎందుకు షేక్ అవుతుందంటే ఇక్కడ టీను ఉంది చేతిలో తను ఏంటంటే ఈ మధ్య ఫోన్ చూడగానే తనకు కావాలని తీసుకుంటుంది లేకపోతే ఏంటంటే ఈ వీడియోకి మాత్రం ఫోజ్ ఇస్తుంది కరెక్ట్గా ఇక్కడ ఏంటంటే అలా జిగ్జాగ్ అవుతుంది ఏమనుకోవద్దు సరే అండి టిఫిన్ అయితే మేము మేమైతే ఇప్పుడు టిఫిన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతామండి ఇక్కడ ఈ వీడియో వచ్చేసరికి నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను నా నెక్స్ట్ బ్లాగ్లో అంతవరకు బాయ్